ఇది తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక మార్మూల పల్లెటూరు లో జరిగే స్టోరీగా తెలుస్తుంది. సో దానికోసం మీరు ఎలాంటి వర్క్ చేశారు, అక్కడ గ్రౌండ్ వర్క్ చేశారు స్టోరీ బ్యాక్ డ్రాప్ కోసం? దానికి సంబంధించినటువంటి కొన్ని ఉంటాయి, అంశాలు ఉంటాయి. అంటే విలేజ్ లో ఎక్కడ వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, దొరల కాలంలో ఎలా ఉండేవాళ్ళు అనేది తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే కొన్ని బుక్స్ చదివినప్పుడు తెలుస్తుంది మనకి. ఆ బుక్స్లో కొన్ని మేము బుక్స్ చదివాము, కొన్ని అందులోనే కొన్ని మాండలికాలు లాంగ్వేజ్ తెలిసాయి, వాళ్ళ ప్రాసెస్ ఏంటి, ఒక్కొక్కరు ఒక దొరలు అంటారు, వాట్సాప్ రేట్లు అంటారు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దొరలు ఎలా బిహేవ్ చేస్తారు, ఆ కాలం ఎలా ఉంటుందని ఐడియా ఉంది. ఆ బ్యాక్ డ్రాప్కి ఆ దానికి ఆ థాట్కి మేము దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో తన మాడ్యులేషన్ యాక్చువల్లీ తను ఆస్ట్రేలియా రిటర్న్, సో ఇక్కడికి వచ్చి అతను మాడ్యులేషన్ కూడా కొంచెం ఇంగ్లీష్ పాష్ ఉండేది, సో అలా ఉండేది. సో పర్టికులర్గా తను చాలా ప్రాక్టీస్ చేశాడు దాని గురించి, ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళకముందు ఎలా ఉండేది ఆస్ట్రేలియా, వెళ్ళకముందు తన స్లాంగ్ ఎలా ఉండేది, సో కంట్రోల్ చేసుకొని ఇంగ్లీష్ వర్డ్స్ రాకుండా కంట్రోల్ చేసుకొని చాలా అసలు మూవీ స్టార్ట్ కాకముందే అది ప్రాక్టీస్ చేసేవాడు చాలా రోజులు. సో అతని స్లాంగ్ ఈ మెయిన్ ఫస్ట్ నుంచి అతని మీద అతనితో సినిమా చేద్దాం అనేసి అని ఫిక్స్ అయ్యాం కాబట్టి, సో అతని బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు, అతని మాడ్యులేషన్ తగ్గట్టు, సో అది ఇంకా ఈజీ అయిపోయింది చేయడానికి. ఇంకా సతీష్ గారికి కూడా చాలా గ్రిప్ ఉంది దీని మీద, తెలంగాణ లాంగ్వేజ్ గ్రిప్ ఉంది అతనికి. సో ఆయన హైదరాబాద్ అంతా డిస్కస్ చేసుకొని రాసుకునే వాళ్ళం అనమాట. అతనికి బాగా వరంగల్లో ఒక విధంగా ఉంటుంది, కరీంనగర్లో ఒక విధంగా ఉంటుంది కదా, అతనికి తెలుసు అనమాట, దాన్ని బట్టి కూడా రాయడం జరిగింది. అయితే హీరోయిన్ కూడా అదే విధంగా మంచి స్లాంగ్తో కూడిన మాండలికాలు అవి చేర్చినట్టున్నారు. అయితే హీరోయిన్ చూస్తే తెలుగు అమ్మాయి కాదు, కానీ హౌ డిడ్ షీ మేనేజ్ టు యునో మౌత్ దోస్ వర్డ్స్ సో వెల్? యాక్చువల్లీ అమ్మాయి మధ్యప్రదేశ్ ఇండోర్, సో తెలుగు రాదు అసలు రాదు దీని గురించి అని చెప్పి ఫస్ట్ కొన్ని సెషన్స్ చేసాము, రిహార్సల్స్ చేసాము, వర్క్షాప్ చేసాము, చేసి ఆ అమ్మాయికి మేము యాక్చువల్లీ మేము ఉండడం వల్ల లొకేషన్ లో మాకే పడింది అనమాట పిడి అమ్మాయి కోసం, ఇక మేమే చేసుకొని ఇక మేమే చేసుకొని ఆ అమ్మాయి చాలా బాగా చేసింది, మంచి యాక్టర్స్ అమ్మాయి, మంచి అంటే ఆ అమ్మాయి చెప్పింది తెలుగు రాకపోయినా ఇమీడియట్ అర్థం చేసుకుంటుంది ఫీల్, ఆ సెన్స్ అర్థమైపోతుంది, సెన్స్ అర్థమవుతుంది, బిహేవ్ చేస్తుంది బాగా, యాక్టింగ్లో బిహేవ్ ఇంపార్టెంట్, తర్వాత లిప్పే చూసుకోవచ్చు. ముందు అమ్మాయి అలా బిహేవ్ చేసింది, చేసి చాలా బాగా చేసింది యాక్టింగ్ కొన్ని సీన్లలో అసలు అద్భుతంగా చేసింది అమ్మాయి. హీరోయిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సుకుమార్ గారి గురించి కూడా ఒకటి మాట్లాడుకోవాలి ఇక్కడ, ఎందుకంటే సుకుమార్ గారు ఆ హీరోయిన్ ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, ఆమె హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యా ఉండాలి అని ఇలాంటి కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకుంటారు. సో మీ హీరోయిన్ కోసం కూడా అలా ఏమైనా పెట్టుకుంటారా మీరు? అలా ఏం లేదు కానీ సుకుమార్ గారు నిజంగా మీరు అన్నారు, సుకుమార్ గారి మూవీస్ అన్నింటిలో హీరోయిన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటాయి ఆల్మోస్ట్, అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ కాకపోయినా కూడా కథ ప్రకారం హీరో ప్రకారం కాకపోయినా కూడా హీరోయిన్ అయితే మాత్రం ఏదో హీరోయిన్ క్యారెక్టర్ కోసం కాకుండా ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది సుకుమార్ గారు. హీరోయిన్కి ఒక క్యారెక్టరేషన్ కానీ ఒక మేనరిజం కానీ కంపల్సరీ ఆయన అది చూసుకుంటారు. సో దీంట్లో కూడా అది ఫాలో అయ్యాం కొన్ని హీరోయిన్ కొన్ని మేనరిజమ్స్, హీరోయిన్ క్యారెక్టరేషన్ కానీ ఫస్ట్ నుంచి అమ్మాయి బిహేవియర్, సో సేమ్ ఆల్మోస్ట్ కొన్ని కనిపిస్తాయి సిమిలర్. అంటే బేసిక్గా కథనే అమ్మాయికి లీడ్ అమ్మాయి కథకు సెంట్రల్ పాయింట్ అమ్మాయి క్యారెక్టర్, అందుకనే ఆ అమ్మాయి చాలా ఇంపార్టెంట్ ఆ క్యారెక్టర్కి, అందుకని లుక్ మాత్రం మన తెలుగు అమ్మాయిలో ఉండాలి అన్న ఉద్దేశంతో చూసి నార్త్ అమ్మాయిని అమ్మాయిని తీసుకోవడం. ఒక ప్రాబ్లం చెప్తే ఎప్పుడు కథ నడుస్తుంది, ఈ సినిమాకి ప్రాబ్లమే అమ్మాయి. తప్పకుండా చూసి తీరాల్సిందే. అయితే మ్యూజిక్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, ఆల్రెడీ దేవేది సాంగ్ అనేది సూపర్ పాపులర్ అయింది, 1 మిలియన్ వ్యూస్ దాటిపోయినాయి యూట్యూబ్ లో, అందరికి కాలర్ ట్యూన్స్ గా రింగ్టోన్స్ గా మారిపోయింది. మ్యూజిక్ గురించి చెప్పండి. దేవేది సాంగ్ భీమ్స్ చేశారు, భీమ్స్ సిరీస్ గారు, భీమ్స్ గారు మాకు ముందు నుంచి పరిచయం, భీమ్స్ గారు ముందు నుంచి పరిచయం, సో మేము ఫర్దర్గా నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఆయనతో ట్రావెల్ అవుతున్నాము. సో హీరోకి భీమ్స్ వాళ్ళు కూడా ముందు నుంచి ఫ్రెండ్స్ అవడం వల్ల ఆ సాంగ్ పర్టికులర్గా తన కోసం ఎప్పటి నుంచో ఆ సాంగ్ చేశాడు, ఫస్ట్ నుంచి ఆ సాంగ్ తర్వాత వేరే మూవీస్కి అడిగినా కూడా ఇవ్వకుండా పర్టికులర్గా నరేన్ కోసం అని చెప్పి ఈ మూవీ కోసం అని చెప్పి ఒక సాంగ్ ఇచ్చినా పర్లేదు అదే తీసుకున్నాం. ఒక సాంగ్ సాంగ్ టూ సాంగ్స్ అంటే అది సాడ్ వర్షన్ చేశారు, మిగిలిన 4 సాంగ్స్ సురేష్ బాబు చేశారు, అతను కూడా చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. కానీ ఒక్కటి ఇచ్చిన ఒక్కటి చాలా ఎంత ఉందో తెలుసుకోవడానికి, ఒక్క సాంగ్ సినిమా ఏంటో చెప్పేసింది, ఆ సినిమాలో ఎంత బాగుంది అనేది కూడా అర్థమైపోతుంది.
సాంగ్ వల్ల యూజ్ ఏమైందంటే ఇంకా సినిమా మొత్తం ఆర్ఆర్ కూడా అదే చాలా చోట్ల అది యూజ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇలాంటి మూవీస్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ లైక్ ఎ హార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అని చెప్పుకోవాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ శేఖర్ అని చేశారు, ఆయన చేశారు. ఆయన యాక్చువల్లీ చాలా వీళ్ళ భీమ్స్ గారి దగ్గర చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వర్క్ చేశారు ఆయన కీబోర్డ్ ప్లేయర్గా. సో అది సో అతను సేమ్ అందరూ వీళ్ళందరూ ఫస్ట్ నుంచి మొత్తం ఒకటే టీం ఉండడం వల్ల ఈజీగా నరేన్ కూడా ఉండి చేయించుకోగలిగాడు వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి. ఫస్ట్ టైం విన్నప్పుడు చెప్పాం చిన్న చిన్న మాకు కొంచెం సాటిస్ఫై అవ్వలేదని డైరెక్ట్ ఓపెన్ చెప్పాడు యాక్చువల్లీ, కొన్ని సాటిస్ఫై అవ్వలేదని చెప్పి. సో తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ అతను చూపించినప్పుడు మూవీ చూపించినప్పుడు నేను మళ్ళీ అదే అడిగాను, శేఖర్ చేశారా మళ్ళీ అదే సరే మళ్ళీ టోటల్ చేశాడు అసలు అతను చేసింది అనే లెవెల్లో చేశాడు. బాగా చేశాడు, సూపర్.